ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గురించి నీకేం తెలుసు? అమ్మ గురించా? అమ్మంటే ఏంటి? ఏమైంది నందు, చాలా విచిత్రంగా అడుగుతున్నావు. అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే. అమ్మ గురించి నీకు తెలిసిన డెఫినేషన్ చెప్పు. డెఫినేషన్ చెప్పలేనంత ప్రేమని ఆప్యాయతని ఇచ్చేదే అమ్మ. భగవంతుడు తను అన్ని చోట్ల ఉండలేక ప్రతి మనిషికి ఒక అమ్మని సృష్టించాడు. ప్రపంచంలో ఎవరి రుణమైనా తీర్చుకోగలమేమో, కానీ అమ్మ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేము. కరెక్ట్, చాలా బాగా చెప్పావు మేఘన. మా అమ్మ విషయంలో కూడా నేను అలాంటి ఎక్స్పీరియన్సే చేశాను. ఓ రకంగా చెప్పాలంటే అందరి అమ్మ కంటే మా అమ్మతో నా అనుబంధం చాలా ఎక్కువ. అవునా? నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరిగా తిరిగేవాడిని. చదువుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. నా చదువు విషయంలో మా అమ్మకి నాన్నకి మధ్య చాలా పెద్ద గొడవలు అయ్యేవి. ఓ, అయితే నువ్వు కూడా బ్యాడ్ స్టూడెంట్వే అన్నమాట. అది కూడా అంతే, వాడికి నచ్చకపోతే బుక్ నిండా కలర్స్ నింపి క్లాస్కి తీసుకుని వెళ్ళేవాడు. వాడితో పాటు నేను కూడా స్కూల్లో కూర్చోవాల్సి వచ్చేది. వాడిని స్కూల్కి అలవాటు చేయడానికి చివరికి నేనే స్కూల్లో టీచర్గా చెప్పాల్సి వచ్చింది. ఓ, అయితే నీకు టీచర్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. అందుకేనా నాకు ఎప్పుడు క్లాసులు పీకుతుంటావు? నిన్ను మేఘన, నీకు విషయం చెప్పాలి మేఘన. చిన్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది. అదెంత సీరియస్ అంటే ఎప్పుడు పడిపోతానో తెలీదు. ఆ క్షణంలో మనిషి పక్కన లేకపోతే అదే నాకు లాస్టే. ఒకసారి అలాగే జరిగింది. స్కూల్లో పడిపోయాను, ఎవరూ చూసుకోలేదు. హాస్పిటల్లో నెల రోజులు వెంటిలేటర్ మీదే ఉంచారు. అందరూ హోప్స్ ఎదుర్కొన్నారు. నాన్నైతే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. డాక్టర్స్ కూడా వెంటిలేటర్స్ తీసేస్తా ఉన్నారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు. నా కొడుకు బ్రతుకుతాడని గట్టిగా నమ్మింది. 3 రోజులు నిద్రాహారాలు మానేసి నా కోసం ఎదురు చూసింది. నేను ఆయుష్యుండి బ్రతికానని అందరూ అనుకుంటారు, కానీ అమ్మ కోసమే బ్రతికానని నేను నమ్ముతాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ నన్ను విడిచిపెట్టేది కాదు. ఇంకో బిడ్డని కంటే నన్నెక్కడ దూరం పెట్టాల్సి వస్తుందో, నా మీద ఎక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో అని ఇంకో బిడ్డను కూడా కనలేదు మేఘన. అలాంటి అమ్మకి నేనేం చేసినా తక్కువే కదా. అమ్మ నన్ను ఎప్పుడు ఏది అడిగిందే లేదు. ఒకే ఒక కోరిక కోరిందమ్మ, అదేంటో తెలుసా మేఘన? బాగా అలిసిపోయినట్టున్నావు. ఈరోజు అలీగా పడుకుండి పోయావు. ఏంటో మేఘన, మనసులో మాట చెప్పాలి, ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసి చెప్దామంటే ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా నీకు చెప్పాల్సిందే. ఆ రోజు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో.
మీరు చెప్పిన అవన్నీ తీసుకొచ్చాను. నమస్తే మేడం. నమస్తే, కూర్చో. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? నువ్వు ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి వచ్చి మేఘనని బాగా పొగడాలి. ఏ విషయంలో మేడం? చిన్నపిల్లల విషయంలో ఒక ఉద్యమం చేసింది కదా, దానికి సంబంధించి మేఘనని పొగిడి తనకి శాలువా కప్పి సన్మానం చెయ్యాలి. అలాగే మేడం. దాంతోపాటు మేఘనని పొగిడి పూలదండలు వేసి ఒక మొమెంటో కూడా ఇవ్వాలి. అర్థమైందా? అలాగే మేడం, తప్పకుండా. ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడా ఆ మేఘన ఫోటో తప్ప ఆ మొమెంటోలో గానీ మీరు చేసే సన్మానంలో గానీ వేరే ఎవ్వరికీ చోటుండకూడదు. ముఖ్యంగా ఆ నందుకి అస్సలుండకూడదు. అర్థమైందా? అలాగే మేడం. కానీ సన్మానం అంటే నాతో పాటుగా ఇంకో ఇద్దరు రావాలి మేడం. పూలదండలు, శాలువాలు, మెమెంటోలు, బొకేలు కాస్త ఖర్చు అవుతుంది మేడం. బార్బీ, ఇది సరిపోతుందా, ఇంకా కావాలా? ఇస్తే ఎందుకు వద్దంటాం మేడం? ఏదైనా చాలంటాం కానీ డబ్బు చాలని ఎవ్వరు అనరు మేడం. నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే దీనికి డబ్బులు ఇస్తాను. మీరు ఆ మాట అన్నారు కదా, ఎలా సక్సెస్ చేసి చూపిస్తానో మీరే చూడండి మేడం. ఇదిగో ఆ మేఘనని ఏం పొగడాలో, ఎలా పొగడాలో, ఎలా మాట్లాడాలో మొత్తం రాసి ఉంది. అక్షరం పొల్లు పోకుండా చదివి అక్కడ అప్పచెప్పాలి. అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళన్నీ రెడీ చేసుకుని ఆఫీస్కి వచ్చేస్తాను. నాకేం అర్థం కావడం లేదు మేడం. జనరల్గా ఎక్కడైనా మన శత్రువులు అనుకున్న వాళ్ళని కొట్టడానికి డబ్బులిస్తారు, అదే పొలిటీషియన్స్ అయితే అపోజిషన్ వాళ్ళ మీద రాళ్ళు, కోడిగుడ్లు, కుళ్ళుపోయిన టమాటాలు విసరడానికి డబ్బులిస్తారు. కానీ మీరేంటి మేడం, సన్మానం చేయడానికి డబ్బులిచ్చారు? మీరు అలాంటి నవ్వు నవ్వారు అంటే దాని వెనకాల ఏదో ఉండే ఉంటుంది మేడం. అసలు ఆ లేడీని ఎందుకు పిలిచారు? ఇదంతా ఎందుకు నడిపిస్తున్నారు? బార్బీ, నీకు కార్పొరేట్ సెక్టార్లో ఉండే రూల్స్ సరిగ్గా తెలియవు అనుకుంటున్నాను. అక్కడ ఎవరినైనా బాధ పెట్టాలి, ఏడు పెంచాలి అంటే ఆవేశపడి తిట్టేయరు. నువ్వు చాలా గొప్ప అని పొగిడిస్తారు, అన్ని ప్రాజెక్టులు తెచ్చి నెత్తిన పడేస్తారు, కనీసం ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు. ఎవరినైనా పంపించాలి అంటే కూర్చోబెట్టి జీతమిస్తారు, ఏ పని చెప్పరు. వాడంతట వాడికి సిగ్గేసి వెళ్ళిపోవాలి. ఇది కూడా అంతే. ఈ సన్మానం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో చెప్పండి మేడం. చెప్పడం ఎందుకు, చూద్దూ కానివి పద. అది త్వరగా రండి, స్కూల్కి టైం అవుతుంది. లేట్ అయిందంటే మేడం పనిష్మెంట్ ఇస్తారు. మేఘనా, ఎవరిని పిలుస్తున్నావు? ఇంకెవరిని, పిల్లల్ని. వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాలి, ఆ తర్వాత నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో, పిల్లలు ఇంట్లో లేరు కదా. రోజు పిల్లలకి అన్నీ రెడీ చేయడం అలవాటయ్యి నీకు వాళ్ళు ఇంట్లో లేరనే విషయం కూడా మర్చిపోయినట్టున్నావు కదా. అవును నందు, పిల్లలు బామ్మ వాళ్లతో పాటు వెళ్లారని కూడా అస్సలు గుర్తులేదు. ఏదో రోజు చేసే పనిలాగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంతవరకు పిల్లల్ని దూరంగా పంపించిందే లేదు, వాళ్ళు కూడా నేను లేకుండా ఎక్కడికి వెళ్ళిందే లేదు. ఫస్ట్ టైం పంపించాను నందు. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో, ఏమి ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు ఎంత అల్లరి చేసినా అక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు మేఘన. అమ్ముంది, సౌందర్య ఆంటీ ఉంది, గురువు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా భయమే ఉంది,
ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వేం కంగారు పడకు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఇదేంటి, ఎవరి ఫోన్ కలవడం లేదు? వాళ్ళు కొండ మీదకి వెళ్తున్నారు. ఆ ఘాట్ రోడ్లో సిగ్నల్స్ దొరకవు కదా మేఘనా. ఉదయాన్నే గురువు ఫోన్ చేశాడు, వాళ్ళు సేఫ్గా తిరుపతి చేరుకున్నారంట. టిఫిన్ చేసి కొండ మీదకి వెళ్తామన్నారు. బహుశా ఈ పాటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తీరిక దొరికాక ఫోన్ చేస్తారులే. టెన్షన్ పడకు. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? నాకు చేస్తే నేను పిల్లలతో మాట్లాడేదాన్ని కదా. నాకు కాస్త రిలీఫ్గా ఉండేది. పిల్లల్ని చూసి వాళ్లతో మాట్లాడి అప్పుడే ఎన్ని గంటలు గడిచిపోయిందో. మేఘనా, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. నువ్వు మరీ ఎక్కువ టెన్షన్ అవ్వకు. చిన్నపిల్లలు కాక వాళ్ళేమైనా పెద్దవాళ్ళ చెప్పు. ఇంకా స్నానం చేస్తే ఆదికి ఒళ్ళు తుడుచుకోవడం కూడా రాదు. ఏం పర్లేదు, వాడి కొళ్ళు తుడిచి బట్టలేయడానికి ఒకటికి నలుగురున్నారు. ఇక నిత్య మేడం కూడా ఉంది. ఈవిడ అందరికంటే వాళ్ళ తమ్ముణ్ణి చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటుంది. డోంట్ వరీ మేఘనా, పిల్లల్ని సేఫ్గా చూసుకుంటారు. అమ్మవాళ్ళు దర్శనానికి వెళ్ళి రాగానే వీడియో కాల్ చేస్తారు, మాట్లాడుతూ గాని. ఈలోగా మనం ఆఫీస్కి వెళ్ళొచ్చేద్దాం. సరే ఉండు, క్యారేజీలు రెడీ చేస్తాను. క్యారేజీలు రెడీ చేస్తావా? ఒక పని చేయి, వాటితో పాటు బుక్స్ పెట్టి రెండు బ్యాగులు కూడా రెడీ చేయి. ఇద్దరం స్కూల్కి వెళ్దాం. నందు, మరి లేకపోతే ఏంటి? ఇంట్లో ఉన్నదే ఇద్దరం. మన కోసం వంటలు చేసుకొని క్యారేజీలు చేసుకొని వెళ్ళాలా ఏంటి? మేఘనా, ఆఫీస్కి వెళ్ళి అలా కనిపించి లీవ్ పెట్టేసి వచ్చేద్దాం. ఎందుకు? ఇంట్లో ఎవ్వరూ లేరు, ఉంది మనిద్దరం. హనీమూన్కి బయటికి వెళ్లకుండా మన ఇంటినే హనీమూన్ స్పాట్గా మార్చేద్దాం. సార్కి చాలా ఆశలున్నాయి అయితే. లేకుండా ఎలా? ముందు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, పద వెళ్దాం. మేడం, వాళ్ళు వస్తున్నారు. హలో మేడం, పూలదండలు శాలువా అన్నీ రెడీ, రమ్మంటారా? నేను మెసేజ్ చేస్తాను, వెయిట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్. ఏంటి, ఇద్దరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎనీథింగ్ స్పెషల్? అదేం లేదు. స్పెషల్ ఏంటంటే రెండు రోజులు లీవ్ పెడుతున్నాం. ఈ మధ్యన మీకు లీవ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. ఇలా అయితే సాలరీ కటింగ్ పడుతుంది. ఓకే, కట్ చేయండి. అలాగని ప్రాజెక్ట్ ఉన్నప్పుడు వీకెండ్స్ కూడా టైం చూసుకోకుండా వర్క్ చేస్తున్నాం కదా, దానికి ఓటీలు ఇవ్వండి. కరెక్టే, దానికి మీరు ఓకే అంటే దీనికి మేము ఓకే. అమ్మా, నవ్వుతూ నవ్వుతూ నాకు బాగానే కౌంటర్ వేశారుగా. యా జస్ట్ కిడ్డింగ్. నువ్వు కూడా జోక్గా అంటావని మాకు తెలీదా? లీవ్ ఇప్పటికి కావాలా? ఈవినింగ్ వరకు ఉంటారా? మిమ్మల్ని చూస్తుంటే హనీమూన్ కపుల్స్ లాగా ఎగిరిపోయేలా ఉన్నారు. మేఘనా, నాకు హెల్ప్ చేస్తావా? లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మన స్టేట్లో డివోర్స్ అప్లై చేసిన కేసులు, కోర్టు డిక్లేర్ చేసిన డివోర్స్ కేసులు, వీటి వివరాలు కావాలి. కొంచెం ప్రింట్ తీసిస్తావా? ఒక ప్రోగ్రామ్ చేయాలి. అలాగే ఆరోహి. థ్యాంక్ యూ. నదు, 1 మినిట్. బార్బీ, నువ్వు లోపలికి వెళ్ళి ఆ అకౌంట్ ఫైల్స్ చూసి ఆడిటర్తో మాట్లాడు. అలాగే మేడం. ప్లీజ్ సిట్ నందు. ఇప్పుడు చెప్పు, ఏంటి మంచి రొమాంటిక్గా కనిపిస్తున్నా? ఎనీథింగ్ స్పెషల్?
అరే, ఎవరో నాకు 50,000 పంపించారు. వాట్? ఎవరో తెలీదా? తెలీదు. ఇది అన్నోన్ అకౌంట్ నంబర్. పొరపాటున వేశారేమో. ఒకసారి కాల్ చేస్తాను. ఏమైంది? బిజీ వస్తుంది. పాపం ఎవరికో పంపించబోయి నాకు పంపించినట్లున్నారు. పొద్దున్నే 50,000 లాటరీ తగిలింది. చచా, ఇది లాటరీ ఎలా అవుతుందా రోహి? ఇదిగో వాళ్ళే. స్పీకర్ ఆన్ చెయ్. హలో సార్, పొరపాటున వేరే నెంబర్కి డబ్బులు పంపించబోయి మీ నెంబర్కి 50,000 పంపించేశాను సార్. దయచేసి ఆ డబ్బులు వెనక్కి పంపించేయండి సార్, ప్లీజ్ సార్. చాలా అవసరం ఉంది సార్, ప్లీజ్ సార్. హలో హలో హలో, ఎందుకంత బ్రతిలాడుతున్నారు? మీ డబ్బులు నాకెందుకండి? మీరేం టెన్షన్ పడకండి, మీ డబ్బులు మీకు పంపిస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. యూఆర్ గ్రేట్ నందు. నిజంగా నీలా, ఇంత నిజాయితీగా ఎవరు ఉండరు తెలుసా? ఊరుకు ఆరోహి, నువ్వు మరీ మునగ చెట్టు ఎక్కించుకో. లేదు, నిజంగా ఇలా డబ్బులు వెనక్కిచ్చే వాళ్ళు చాలా తక్కువ. యూఆర్ రియలీ గ్రేట్. బాయ్. హలో, చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బులు వేశాను మేడం, రిటర్న్ కూడా వచ్చేసాయి మేడం. నేను ఇక్కడే ఉన్నాను, ఆ డీటెయిల్స్ ఫోన్లో అలాగే ఉంచు, డిలీట్ కాకుండా చూసుకో. అలాగే మేడం. మేఘన, ఇంకా ఎంతసేపు? గబగబా అయిపోగొట్టి బయలుదేరు, మనం బయటికి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. సినిమా టికెట్స్ కూడా బుక్ చేశాను. ఇదే వద్దనేది, నన్ను అడగకుండా ఎందుకు ఇవన్నీ చేస్తావు? నాకు ఇంకా బోలెడంత పనుంది. ఆ పని పక్కన పెట్టి శివకు అప్ప చెప్పి నువ్వు రా మేఘన. నందు, నా వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అది కాదు మేఘన. లేదు లేదు. ఏంటి నందు, ఏదో సీక్రెట్ చెప్తున్నట్టున్నావు? అబే, అదేం లేదు. ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతున్నాను. ఇప్పుడు తను నీ హెల్ప్ తీసుకునే స్టేజ్ ని ఎప్పుడు దాటిపోయింది నందు. దాని గురించి నీకు ఇంకా అర్థం కాలేదు. స్టేట్ లో తనకి స్టార్ రిపోర్టర్ అనే హోదా కూడా ఉంది. నువ్వు ఊరుకో ఆరోహి. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ అ ఫ్యాక్ట్ యు నో. నమస్తే మేడం. నమస్తే. మీరు? మేము మహిళా సంఘం నుంచి వచ్చాం. అలాగా, చెప్పండి. మీరు చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాల మీద పోరాటం చేశారు. మీరు చేసిన ఉద్యమం ఒక పెద్ద సంచలనమైంది. మీరు చేసిన ఆ గొప్ప పనిని మెచ్చుకుంటూ మా సంఘం తరపున ఒక చిన్న సత్కారం. నో నో నో, నాకు ఇలాంటివి నచ్చవండి. సత్కారాల కోసం ఇలాంటివి చేయలేదండి. నాకు వాళ్ళని చూసి బాధ అనిపించింది, జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనిపించింది. అదేనండి, ఇలా ఎంతమంది ఆలోచిస్తారు? మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిందో మీకు తెలీదు. అందుకే ఈ చిన్న సత్కారం చేసుకోనివ్వండి. అయ్యో వద్దండి. వద్దంటే ఎలాగండి? మహిళగా ఇది మీ ఒక్కరి సక్సెస్ కాదండి, అందరి సక్సెస్. కాదనకండి. మేఘన, అంతగా అడిగితే కాదంటే ఎలా? ఒప్పుకో. ఏంటో, మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఇంకా చూస్తారు, కానివ్వండి. శివ, చెప్పండి మేడం. మేఘనకి సన్మానం చేస్తున్నారు, కవర్ చేయి. ఓకే మేడం. రండి రండి మేఘన గారు, ప్లీజ్ కమ్. మేఘన గారు, మీరు చేసిన సేవలను మెచ్చుకుంటూ మా సంఘం నుంచి ఈ చిరు సన్మానం. సార్, మీరు కొంచెం పక్కకు తప్పుకోండి.
పక్కకు జరగండి. కొంచెం పక్కకు జరగండి సార్. ఇదే కదా నేను కోరుకున్నది. మేఘదకి విషయం చెప్పావా? ఇంకా లేదమ్మా. నందు, నీ వల్ల కాదంటే చెప్పు, నేనిప్పుడే బయలుదేరొచ్చి మేఘంతో మాట్లాడతాను. నాకు వారసుడు కావాలి. ఇలా టైం వేస్ట్ చేస్తానంటే కుదరదు. చూడు, తనకి పిల్లల్ని కనడం ఇష్టం లేదు అంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పు. నా ఓపిక నశించింది అంటే ఎంత దూరం వెళ్తానో నీకు బాగా తెలుసు. బాగా ఆలోచించుకో.